హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే జనవరిలో మనకు టెట్ ఉన్నట్లు ఏపీఎస్సి ప్రకటించడం జరిగింది. ఈ టెట్ అనేది ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్లో టెట్ ఎలా ఉంటుంది? సొంతంగా ఏపీఎస్సి వెబ్సైట్ వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్ కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది జెన్యున్ వేలో నేను చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మనం ఒకసారి ఏపీఎస్సి వెబ్సైట్ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందని మీకు తెలుసు. అయితే ఇక్కడ మాక్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మాక్ టెస్ట్ అంటే ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఆన్లైన్లో కంప్యూటర్ ఎగ్జామ్ అనేది ఎలా నిర్వహిస్తుంది అనేది ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మన టెట్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, 150 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. ఆ 150 క్వశ్చన్లు వివిధ సబ్జెక్టులు ఉంటాయి, ఆ సబ్జెక్టుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీకు కంప్యూటర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్లో సేమ్ ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మాక్ టెస్ట్ బదులు టెట్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు ఏమవుతుందంటే, టెట్ ఎగ్జామ్కి సంబంధించి మీ ఎగ్జామినేషన్ ఫోటో ఉంటుంది కదా, మీరు అప్లై చేసినప్పుడు ఆ ఫోటో ఇక్కడ వస్తుంది. మీ సబ్జెక్ట్స్ ఏంది అంటే మీరు పేపర్ 1 పేపర్ 2 అనేది ఇక్కడ వస్తుంది. మీ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది కదా, అంటే మీ పేరు ఇక్కడ రావడం జరుగుతుంది. మీ సిస్టమ్ అనేది మీ ప్రతి సిస్టమ్కి ఒక సపరేట్ నెంబర్ ఉండడం జరుగుతుంది, ఆ సిస్టమ్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ కొరకు మీ డీటెయిల్స్ కొట్టాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అంటే ఏంటి, హాల్ టికెట్ నెంబరు మీ యొక్క లాగిన్ ఇన్ఫర్మేషన్గా, మీ పాస్వర్డ్గా ఏం చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో అయినా ఈ విధంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ఒక ఊహ అన్నమాట. అంటే ఒకవేళ ఏపీఎస్సి వాళ్ళు ఆన్లైన్లో టెట్ నిర్వహించాలంటే ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా చిన్నపాటి తేడాలు వస్తే రావచ్చు, ఒకవేళ ఆ తేడాలు వస్తే నేను సపరేట్ మళ్ళీ వీడియో చేస్తాను. సో ఆ వీడియోని మీరు చూడాలి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. ఇక్కడ చూసినట్లయితే మనము సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వివిధ రకాలైన ఆప్షన్లు ఉంటాయి. ఈ ఆప్షన్లో 5 రకాల ఆప్షన్లు ఉండడం జరుగుతుంది. ఈ 5 రకాల ఆప్షన్లు ఏమిటంటే, మీ క్వశ్చన్లో ఫస్ట్ 150 మార్కులకు ప్రశ్న, 150 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది అండ్ 150 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. మామూలుగా ఇక్కడ 1 చూస్తున్నారు కదా, 1 మార్క్ అంటే వైట్ కలర్లో ఉన్నట్లయితే మీ క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చేయలేదని, ఆరెంజ్ కలర్లో ఉందనుకోండి అది కూడా మీరు ఆన్సర్ చేయలేదని, అండ్ గ్రీన్ కలర్లో ఉందనుకోండి మీరు ఆన్సర్ చేశారని, ఒకవేళ బ్రింజాల్ అంటే వంకాయ కలర్లో ఉందనుకోండి మీరు ఆ క్వశ్చన్ను చూశారు కాకపోతే దానికి ఆన్సర్ ఇవ్వలేదు, కానీ మీరు ఆ క్వశ్చన్ను చూడాలనుకోండి అంటే మీకు ఆన్సర్ వచ్చినట్టే ఉంది కానీ ఆన్సర్ మీద డౌట్ ఉంది, అలాంటి క్వశ్చన్లకు మీరు ఈ వంకాయ అంటే బ్రింజాల్ కలర్లో మీరు మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ మార్క్ ఎలా చేసుకోవాలని ఈ వీడియో చివరి వరకు నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి ఈ వీడియోని క్లీన్గా ఒకసారి చూడడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ మీకు అంటే మీకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఎగ్జామ్ ఉంటే, ఒకవేళ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ వాళ్ళు మెన్షన్ చేస్తే నెగిటివ్ ఉంటుంది లేదా ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇస్తారు. సో మీ ఆప్షన్ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఒకసారి ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు దీనిపైన ఏమైనా సందేహాలు ఉన్నా మీకు తీరిపోతాయి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు నా కామెంట్ బాక్స్ ద్వారా అడగవచ్చు, నేను మీకు జవాబులు ఇస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మామూలుగా టెట్ ఎగ్జామ్ మనకు 2 భాషల్లో నిర్వహించడం జరుగుతుంది, తెలుగు మరియు ఇంగ్లీష్. కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ చూస్ లాంగ్వేజ్ దగ్గర నేను ఇంగ్లీష్ తెలుగు అంటే నేను తెలుగులో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అంటే నేను ఇంతకుముందుకు ఇన్స్ట్రక్షన్ చెప్పాను కదండి, గ్రీన్ కలర్ బ్రింజాల్ కలర్ దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ నేను చదివానని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది రన్ అయిపోతుంది. రన్ అయిపోయిన తర్వాత మీకు ప్లీజ్ వెయిట్ ప్రాసెసింగ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ చూసినట్లయితే మీ పేరు, ఇక్కడ ఎంత టైం మిగిలి ఉంది, ఇక్కడ మీరు చాలా గుర్తుంచుకోవాలి ఇక్కడ టైం ఎంత టైం మిగిలి ఉంది అనేది ఇక్కడ రన్నింగ్ టైం అనేది నడుస్తుంది. ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా టైం స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. అండ్ మీరు ప్రస్తుతం ఏ పేపర్ చేస్తున్నారు, జనరల్ స్టడీస్లో ఉన్నారా, ఒకవేళ మన దాంట్లో అయితే తెలుగులో ఉన్నారా, ఇంగ్లీష్లో ఉన్నారా, మ్యాథ్స్లో ఉన్నారా, ఆ విధంగా వస్తుంది. జనరల్ సైన్స్ పేపర్ కాబట్టి ఈ విధంగా వచ్చింది. అండ్ మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు ఆన్సర్ ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చాను, నేను ఇంతవరకు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 0 ఉంది, నేను ఒక క్వశ్చన్ కూడా చూడలేదు, ఇవన్నీ ఇక్కడ రావడం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 2015లో ఆంగస్ డేటోస్ నోబెల్ బహుమతి స్వీకరించాడు ఏ శాస్త్రం అంటే, ఫర్ సపోజ్ నేను భౌతిక శాస్త్రం అని ఆన్సర్ ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 1 నెంబర్ దగ్గర గమనించవచ్చు, 1వ నెంబర్కు నేను ఆన్సర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏముందంటే మనకు గ్రీన్ కలర్లో కనబడుతుంది. సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ మార్చుకోవాలంటే కూడా ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ఒకవేళ నేను ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ నేను టిక్ చేసుకున్నాను కానీ నాకు డౌట్ ఉంది అనుకోండి, సో డౌట్ ఉన్నప్పుడు మీరు ఈ క్వశ్చన్కు డౌట్లో పెట్టుకోవచ్చు అనమాట, ఆన్సర్లో పెట్టకుండా డౌట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ ద్వారా మీరు మార్క్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ డైరెక్ట్
మీరు ఫర్ సపోజ్ నేను ఒకటో క్వశ్చన్ చేయదలుచుకోలేదు, డైరెక్ట్ నేను 50 క్వశ్చన్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఫర్ సపోజ్ డైరెక్ట్ 50 క్వశ్చన్ అన్నప్పుడు 50 దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్ పై నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50 అనేది మీకు యూజర్ అని రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఈ విధంగానే ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మీరు మార్క్ టెస్ట్ రాయొచ్చు. అండ్ ఈ టెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఒకవేళ ఉంటే ఈ ప్యాటర్న్లో ఉంటుంది. ఏవైనా చిన్నపాటి తేడాలు ఉంటే ఉండొచ్చు, ఆ తేడాలు నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తానని. సో అప్పుడు మీరు చూడొచ్చు. అండ్ ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి కాబట్టి మీ మొబైల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో వెంటనే రావడం జరుగుతుంది ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోదు. ఈ వీడియోను దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.